హై వివర్స్ మనం వచ్చేసి ప్రాథమికలో నైన్త్ లెసన్ సర్వనామం గురించి రచనా అభ్యాసులో ఉన్నది రచనా అంటే కాస్త గ్రామర్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాము మనకు సంజా గురించి తెలుసు సంజా అంటే నౌన్స్ అని మనకు తెలుసు అదే అంటే ప్రొనౌన్స్ నామ్కి బదిలే ఆనేవాళ్ళ శబ్దకు సర్వనామం కా పేరుకు బదులుగా ఉపయోగించేదాన్ని అని అంటారు ఇక్కడ మనము పేరు బదులుగా మనకు కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంతమంది పేర్లు తెలుసు కొంతమంది పేర్లు తెలియదు అటువంటి సందర్భంలో సమ్ టైమ్స్ వచ్చి మనము పేరుకు బదులుగా ఉపయోగించాల్సి ఉంటుంది మై అంటే ఐ నేను తుమ్ మీన్స్ మీ నువ్వు అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాము మనకంటే చిన్నవాళ్ళతోనూ మనకు సమానంగా ఉండే వాళ్ళతో ఉపయోగిస్తాము ఆప్ అంటే యు నీవు మీరు తమరు సో పెద్దవాళ్ళని గౌరవించేటప్పుడు యహ్ మీన్స్ దిస్ ఈ షీ ఇట్ అనేటువంటిది మనకు దగ్గరలో ఉండేటప్పుడు ఉపయోగిస్తాము వహ అనేటువంటిది దూరంగా ఉండేటప్పుడు దాట్ హీ ఇట్ అనేటువంటిది ఉపయోగిస్తాము తర్వాత ఏ మీన్స్ దో దీస్ వే మీన్స్ దోజ్ అని చెప్తాము తర్వాత హమ్ మీన్స్ వీ మేము మనము సో ఈ విధంగా మనము ఒక్కొక్క పేరుని ఉపయోగించకుండా మనం ఏ విధంగా గ్రామర్లో ఉపయోగించాలనేటువంటిది మనం చూస్తున్నాము సో ముజే హిందీ మాలూమ్ హై నాకు హిందీ తెలుసు ఐ నో హిందీ మేరా గర్ యహా నహి హై మా ఇల్లు ఇక్కడ కాదు మై హౌస్ ఈజ్ నాట్ హియర్ యా కితాబ్ మేరీ హై ఈ పుస్తకము నాది దిస్ బుక్ ఈజ్ మైన్ సో మై మైన్ అనేటువంటి ఉపయోగించడం मेरा मेरे मेरी मुजे अने उपयोग मेरे लिए एक प्या, प्याला चालासम कप टी तक वस्तारा ब्रिंग ए कप आफ टी फर् तुम्हारा नाम क्या हाँ मेरे एमटीटी वट इज़ युवर नेम क्या यह टोपी तुम्हारे टोपी वेसमें इज़ दिश कैप for यू भारत हमारा देश है इंडिया ईजर कंट्री तुम्हारे घर से स्टेशन कितनी दूर है यह स्टेशन ना दूरमु हाउ फार इज द स्टेशन फ्रम युवर హౌస్ ఫిలిన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రొనౌన్స్ ఇన్ ద బ్లాంక్స్ అక్కడ మీకు కొన్ని మై తుమ్ అనేటువంటి ఉపయోగించడం జరిగింది సో హమ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అంటే మధ్యలో దాన్ని ఏ విధంగా మనము మలుచుకొని రాయాల్సి ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క ఫిలిన్ ద బ్లాంక్స్లో మీకు అన్ని రచనా అభ్యాసలో కంప్లీట్గా వాళ్లే ఆన్సర్స్ అన్ని ఇచ్చున్నారు చోటీ కలం వేరీ హై దీన్ని మనము కొంచెం ఎక్స్ప్లెయిన్ మనము తెలుసుకునే దానికోసంగా మనము చెప్పడం జరుగుతుంది చోటి కలం మేరీ హై ఈ చిన్న పేనా వచ్చేసినది మెరా గర్ తుమ్హారే విద్యాలేసే నజదీక్ హై నా యొక్క ఇల్లు వచ్చేసి మీ మీ స్కూల్ దగ్గర నుంచి బాగా కనిపిస్తుంది తర్వాత రామచంద్రజీ డాష్ అధ్యాపక హయ్ హమారే అధ్యాపక హయ్ హమ్ అని అక్కడ హమారే సో రామచంద్ర గారికి అక్కడ రెస్పెక్టబుల్ కాబట్టి హమారే అనేటువంటి ఉపయోగించామనమాట తర్వాత नेक्स्ट वह और मुझे गाय का दूध देती है आम लेडी वो ना ना वो पालू इच्छी यह पुस्तक तुम्हारे लिए नहीं है यह पुस्तक नी कोसम तु, तुम्हारे भाई की स्त्री डैश बहन है तुम्हारे भाई की स्त्री नी नीय अन्ना वाइफ वो अखुदी सो so, वह डैश भाई के लिए चाय लाती है वह मेरे भाई के लिए चाय लाती है ना का? को टी ठी थको वह तुमसे दो बस बरस छोटा है नी अतु नी कंटे रे संवसल च वह मुझ मुझसे हमेशा हिंदी में बोलता है अतन एपड़ू ना तो हिंदी मालाता क्या आप हमको जानते हैं ये <coughs> నేను తెలుసా క్యా తర్వాత వచ్చేసి మే కంప్లైంట్ సెంటెన్సెస్ అనేటువంటి చూడండి క్యా తుమ్ మేరా నామ్ జాన్ హో ఏంటి మీకు నా పేరు తెలుసా తుమార్ అగ్గర్ కహ హాయ్ మీ ఇల్లు మీ యొక్క ఇల్లు ఎక్కడ ఉన్నది అధ్యాపక్ తుమ్ బులాతే హాయ్ అధ్యాపక్ సార్ వచ్చేసి నిన్ను పిలుస్తున్నారు ఆప్ హమారే లీయే యా కామ్ కిజే తమరు వచ్చేసి ఒక పనిని చేసి పెట్టండి తుమ్ యహ కితాబ్ ముజేదో నువ్వు ఈ పుస్తకాన్ని నాకు ఇవ్వు తుమారే దోస్ కహ పడితే హాయ్ నీ యొక్క ఫ్రెండ్స్ ఎక్కడ ఫ్రెండ్ ఎక్కడ చదువుతున్నాడు మై తుమారి చి చిట్టి పడతాము నేను నీ యొక్క లెటర్ని చదువుతాను చదివా చదివాను మా మేరా బాయి తుమ్సే హై నా యొక్క అన్నం నీకంటే చిన్నవాడు నౌకర్ మేరెలియ దూ దాత హాయ్ సర్వెంట్ వచ్చేసి నా కోసము పాలు తీసుకుని వచ్చాడు మేరా దోస్ ముజుసే బడా హాయ్ నాయక ఫ్రెండ్ వచ్చేసి నాకంటే పెద్దవాడు తర్వాత వచ్చేసి మేరీ బెహన్ కాలేజ్ మే పడి నా యొక్క సిస్టర్ వచ్చేసి కాలేజీలో చదువుతుంది అమారే మాత అమారే లేనా బనాతి హై మా యొక్క అమ్మ వచ్చేసి మా కోసం వచ్చేసి వంట ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్